జాగ్రత్తగా రా శివాంగి. ఏంటి? సరే ఓ పని చేద్దాం, నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో. మందు తాగకుండా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావంటే చాలా విచిత్రంగా ఉంది. నాకు తెలియకుండా ఏమైనా తాగేవా ఏంటి? నేను ఇంకెప్పుడు తాగను, ఈ రోజు కూడా నేను తాగలేదు. అంటే ఆపిల్ జ్యూస్ అనుకుని తాగానేమో. ఆపిల్ జ్యూస్ ఆఫ్ కోర్స్, కానీ ఇకపై ఏదైనా తాగడానికి ముందు అదేంటనేది చెక్ చేయి. పోయినసారి పార్టీలో జరిగినట్టు ఇంకెప్పుడు జరగకూడదు. అర్థమైందా శివాంగి? నువ్వెంత ప్రేమగా నన్ను బెదిరిస్తుంటే నాకు ఇంకా ప్రేమ ఎక్కువ అవుతుంది అంతే. ఓకే పద, కమ్ కమ్ కమ్, సిట్ సిట్, నెమ్మదిగా. నిజం చెప్పాలంటే నేను ఇంకొన్ని పార్టీస్ త్రో చేయాలి, ఎందుకంటే నువ్వు పార్టీలో డిఫరెంట్గా ఉన్నావు. ఎందుకంటే నువ్వు నువ్వుగా లేవు, ఐ మీన్ నువ్వు నువ్వే కానీ విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. ఎలా అయితే ఏంటి? నాకైతే ఇది నచ్చింది. నచ్చ తీరాలి కదా, ఎందుకంటే ఇవాళనే బర్త్డే. నీ బర్త్డేనా? నేను నిజంగానే ఇవాళ ఎక్కువగా తాగాననుకుంటాను, అందుకే రుచిక బర్త్డేని కూడా నా బర్త్డే అనుకుంటున్నాను. అది నిజమే. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. శివాంగి ఇప్పుడు ఇక్కడ లేదు, కానీ శివాంగి ప్రియుడు ఇక్కడ ఉన్నాడు. నేను ఉన్నాను, నేను నా ప్రియుడితో ఉన్నాను. అంటే ఇవాళ నేను అనుకున్నది సాధించి తీర్తాను. శివాంగి ఎంతసేపు ఏమైపోయావు? అవంతిక మరణ రహస్యం ఏమిటో నేను తెలుసుకున్నాను అత్తయ్య, కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తను చంపేయాలి. కానీ ఇప్పుడు శేషం నా రూపం ధరించి నా భర్తతో ఏం చేస్తుందో చూడండి. తనను నాట పట్టించాలనుకుంటోంది, కాబట్టి నేను తనకి పెద్ద షాక్ ఇవ్వబోతున్నాను. ఇప్పుడే లోపలికి వెళ్ళి తనున్నది నా భర్తతోని చెప్పబోతున్నాను, దాని అంత తేలుస్తానా? ఆగు, నేనున్నాను కదా, నువ్వు ఇక్కడే ఉండి నేను చూసుకుంటాను. ఓప్స్, ఐఎమ్ సో సారీ. మీరిద్దరు ఇలా రొమాన్స్ చేస్తుంటారని నాకు తెలీదు, నేనేదో పొరపాటున వచ్చేసాను. ఐఎమ్ సో సారీ. శివాంగి లే. అరే అత్తయ్య, మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు, తనకి తలనొప్పిగా ఉందంటే హెడ్ మసాజ్ చేశాను అంతే. ఐఎమ్ సో సారీ రాకీ, ఐఎమ్ రియల్లీ సారీ. నేను శివాంగి, యాక్చువల్లీ శివాంగి, నాకు కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి. ఆ రోజులాగే నువ్వు నాకు ఆయింట్మెంట్ రాస్తే బాగుంటుందనిపిస్తోంది, నీకు ఓకేనా? ఆ రోజు ఏం చేసావో నీకు గుర్తుంది కదా? గుర్తుంటుంది. కానీ ఈవేళ గౌతమిని మీరు హెల్ప్ అడగండి, తను కూడా బాగానే మసాజ్ చేస్తుంది. అరే ఏంటమ్మా నువ్వు, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందనే చెప్పాలి. ఏమంటున్నానంటే, నన్ను ఎలా ట్రీట్ చేయాలో నీకు తెలుసు, మసాజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ప్లీజ్ రావా శివాంగి, ప్లీజ్. నీ బాధను నేను అర్థం చేసుకోగలుగుతున్నాను, కానీ అలాగే నువ్వు కూడా నా బాధను అర్థం చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. నువ్వు ఒక్కదానివే దీన్ని నయం చేయగలవు రాకీ. తీసుకెళ్ళండి నిధి అత్తయ్య, కానీ జాగ్రత్త, తను ఇప్పుడు వేరే లోకంలో ఉంది. జాగ్రత్త అత్తయ్య, తను ఇప్పుడు వేరే లోకంలో ఉంది, ఏమైనా చేయొచ్చు, శ్రద్ధగా ఉండండి. ఇకపై చూడండి, నా ప్రపంచం అనుకుంటున్న రాకీ నుంచే కాదు, ఈ ప్రపంచం నుంచే పంపించేస్తాను. తన్ను మార్చాలనే కదా నేను వచ్చాను. అంటే నేను తన్ను నయం చేయగలనంటున్నాను, తర్వాత నన్ను తను నయం చేయగలదు కదా శివాంగి. నువ్వు దేనికి టెన్షన్ అవ్వకు రాకీ, నేనున్నాను కదా, తనని జాగ్రత్తగా చూసుకుంటాను, ఆ తర్వాత నన్ను తను చూసుకుంటుంది కదా శివాంగి. పద శివాంగి, కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి. వస్తానంటున్నాను కదా అత్తయ్య. రమ్మా పద పద వెళదాం. జాగ్రత్త, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందనుకుంటాను, అందుకే నువ్వు తాగ్గానే నా నొప్పులన్నీ ఎగిరిపోతాయి. నిజంగా శివాంగి పద,
వెళదాం? ఎందుకు అర్థం కావడం లేదు? ఏం చేసినా ఈ నొప్పి తగ్గడం లేదు. మత్తులో శేష ఇప్పుడు రాకీతో ఎలా బిహేవ్ చేసిందో నేను అలాగే బిహేవ్ చేయాలి, లేకపోతే రాకీకి అనుమానం వస్తుంది. ఏంటి అంతలోనే వచ్చేసావా? నిద్యతే నిన్ను పంపారా లేక? ఇంట్లో అసలు బాగోలేదు, అందుకే గౌతమిని పంపించాను. అన్ని తను చూసుకుంటుంది. అన్బిలీవబుల్! నేను చెప్పానుగా, నువ్వు డ్రింక్ చేస్తేనే వింతగా ప్రవర్తిస్తావు. అండ్ ఐ లవ్ దాట్. శివాంగి, నువ్వు జీవితాంతం ఇలాగే ఉంటే నా జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఐమ్ సో లక్కీ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. రాకీ, నిజం చెప్పాలంటే నేనే లక్కీ, ఎందుకంటే నువ్వు నాకు దొరికావు కదా. కానీ ఇంకొన్ని రోజులు నువ్వు వేచి ఉండాలి. మన ఈ ప్రేమ గెలవాలంటే నేను నా శక్తుల్ని కోల్పోవాలి, కానీ అది ఇప్పుడు కాదు. నాకిప్పుడు ఈ శక్తులు అవసరం ఉంది. మా అమ్మని, రుద్రుని హత్య చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. ఇప్పటికీ నేను నలుగురిని హత్య చేశాను, ఇంకో నలుగురు మిగిలిన్నారు. ఇప్పుడు ఇది అవంతిక వంతం. రాకీ, పద, మనం కిందకు వెళ్దాం. భూకంపం వచ్చింది కాబట్టి కిందున్న వాళ్ళందరూ చాలా భయంతో ఉన్నారు, అందుకే కిందకు వెళ్దాం అంటున్నాను. వెళ్తే బాగుంటుంది. ఇదేదో నువ్వు 2 మినిట్స్ తర్వాత చెప్పుంటే బాగుంటుంది, బట్ ఓకే, నువ్వు చెప్పింది కరెక్టే. పద, వెళ్దాం రాకీ. ఆఫ్ కోర్స్, నేను ఇదే చెప్పాలనుకున్నాను. నేను చెప్పేది విను. నేను నిజం తెలుసుకున్నాను, ఇక్కడ ఏ భూకంపం రాలేదు. అవును, ఎవరో ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఇప్పుడు కూడా మన పంచనీర్ భవనం దగ్గరే వాళ్ళున్నారనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా భూకంపం కాదు. ఇక్కడికి ఎవరొచ్చారో వెంటనే తెలుసుకోండి. అనుమానమే లేదు, రుద్ర పార్ట్నర్ ఇక్కడికి వచ్చిందేమో. తన పేరేంటో కూడా తెలీదు, వాళ్ళెవరో ఏంటో కూడా తెలీదు. తెలుసుకునే అవకాశం మనకి దొరికింది. ఈ లోపు ఆ రుద్రని నువ్వు హత్య చేసావు కదా, ఉన్న ఒక్క అవకాశం కూడా చేయి దాటిపోయింది. ఇక చాలా అవంతిక, నువ్విప్పటికే ఎన్నో పాపాలు చేశావు. నువ్వు చేసిన పాపాలకి శిక్ష అనుభవించాల్సిన సమయం వచ్చింది. కానీ అంతకంటే ముందు తనని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి. రుద్ర పార్ట్నర్ తను ఎంతో తెలివైందని అనుకుంటుంది, కానీ తనకంటే మనమే ఎంతో తెలివైన వాళ్ళం. కాబట్టి కొత్తగా మనం ఏదైనా పథకం వేయాలి. తనని ఇరికించడానికి మనం ఏదో ఒకటి చేసి తీరాలి. సమయం ఆసన్నమైంది, నేను నా పథకాన్ని అమలుపరచాలి. అవంతిక, నీ అంతు తేల్చే సమయం వచ్చింది. కింద గది నుంచి తను ఎలా బయటకు వచ్చాడో, తను బయటకు వచ్చిన విషయం నాకు కూడా తెలియలేదు. అసలు తను ఎక్కడికి వెళ్తున్నాడు? నేననుకుంటే తన్ని ఇక్కడే బంధించొచ్చు, కానీ వద్దు. తను ఎక్కడికి వెళ్తున్నాడో ఏదో తెలుసుకోవాలి, తెలుసుకునే తీరాలి. నా మరణ రహస్యం గురించి చెప్పడానికి తనని ఎవరినో కలవడానికి వెళ్తున్నానని అనిపిస్తోంది, కాబట్టి తన వెంటే వెళ్ళాలి. మీరిద్దరూ ఏదైనా పథకం వేయండి, నేనిప్పుడే వస్తాను. నేను నా మంత్రుల్ని సలహా అడుగుతాను, వాళ్ళకి ఏదైనా తెలిసి ఉండొచ్చు. ఒరే నల్లనాగిని, నాకేమనిపిస్తుందంటే మన కుటుంబం లోపల ఏదో ఒక నల్ల మేక దూరిందని. రుద్ర యొక్క పార్ట్నర్ ఇక్కడుండే అవకాశం ఉంది. అదే కాక మన కుటుంబంలో ఉండే రూపంలోనే ఉంది. అది ఎలాగైనా కనిపెట్టి తీరాలి. అది తెలుసుకోవడానికి ఒక్కొక్కరిని నేను చెక్ చేస్తాను. ఎలా చేస్తావు? నా దగ్గర ఇది ఉంది కదా, టచ్ థెరపీ, టచ్ వుడ్స్. ఇప్పుడే వస్తానట్టు. హ్యాపీ బర్త్డే. ఈ శేషుబాల్ ఎక్కడికి వెళ్తున్నాడు?
తను మహేష్మతి భవనం వైపు ఎందుకు వెళ్తున్నాడు? అందరూ హోలీ పండుగ జరుపుకుంటున్నారు, ఇదే మంచి అవకాశం. అవంతిక రూపంలో హంతకుల దగ్గరకు వెళ్ళాలి. ఈ శబ్దం పెట్టెలోంచి వస్తుంది ఏంటి? ఇందులో ఎవరుండుంటారు? అంతేకాదు, ఈ లాక్ రాకీ దీన్ని లాక్ చేస్తుంటాడా? కానీ రాకీ బయటున్నాడు కదా. అవంతిక చనిపోయింది, అలాంటప్పుడు ఇందులో ఉన్నది ఎవరు? ఎవరున్నా సరే నేను లోపలికి వెళ్ళి తెలుసుకోవాలి. కానీ ఇక్కడ ఎవరు లేరు కదా. తను ఇక్కడికే కదా వచ్చాడా, మరెక్కడికి వెళ్ళుంటాడా? ఇది ఖచ్చితంగా హంతకుడి జాకెటే. మానసి అత్తయ్య, 8వ హంతకురాలా? అత్తయ్య, మీరిక్కడేం చేస్తున్నారు? భయపడుతున్నానా? అరే, నేనెందుకు ఎవరినో చూసి భయపడాలి? నాకు ఎలాంటి భయం లేదు శివాంగి. లేదు లేదు, ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాను. చస్తున్నానా? నా శత్రువులే కదా చావాలి, నేనెందుకు చావాలి? అబ్బా, అబ్బా, మర్చిపోయానా? మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాను. అందరూ పండుగ జరుపుకుంటున్నాం కదా. నేనేం చేస్తున్నానని అడుగుతున్నావా? అవును. అదేంటంటే, పిల్లలు ఈ మంచి శారీ మీద రంగు పూశారు, అందుకే క్లీన్ చేద్దామని వచ్చాను. కానీ నువ్విక్కడేం చేస్తున్నావు? నన్ను ఫాలో చేస్తున్నావా ఏంటి? అయితే సరే, నువ్వు వెళ్ళమ్మా. అందరూ అక్కడ హోలీ పండుగ చేసుకుంటుంటే నువ్వు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? మీరు నాతో రండి. సరే, నే వస్తానాగు. కానీ అది ఏంటి, ఏదైనా వెతుకుతున్నారా? అవును, వెతుకుతున్నాను. రంగులు నా ప్లేటు, చెవులతో పాటు నా బుర్ర కూడా ఏదో అయినట్టుంది. రంగుల ప్లేట్ ఇదిగో ఇక్కడే ఉంది, పద వెళ్దాం, వెళ్ళి ఆడుకుందాం రా. మానసి అత్తయ్య మ్యాట్రెస్ దగ్గరే చూస్తూ ఉన్నారు. కానీ ఎందుకో ఇది ఆ 8వ హంతకుడి జీన్స్ కదా, అంటే నా అనుమానం నిజమేనన్నమాట. అంటే ఆ 8వ హంతకుడు ఇంకెవరో కాదు, మానసి అత్తయ్యే. తను అందరితో కలిసి మమ్మల్ని హత్య చేసింది. మానసి అత్తయ్య ఇలా చేసిందా? శివాంగి, నేనెంత భయపడిపోయానో తెలుసా? ఎక్కడికెళ్ళావు? నా ఇంకో శత్రువుని అంతం చేయడానికి వెళ్ళాను, చేసేశాను. అవంతికని హత్య చేసేశాను. చాలా మంచి పని చేశావు. నీ ఆ లిస్టులో ఇప్పుడు ఒకరు తగ్గినందుకు సంతోషమే. కానీ ఆ దేవుణ్ణి నేనేం ప్రార్థిస్తున్నానంటే, యామిని శేషాలను కూడా నువ్వు ఇలాగే అంతం చేయాలి. అప్పటిదాకా నీకు అందరూ తోడుగా ఉండాలి. యామిని శేషాలు మాత్రమే కాదు, ఆ 8వ హంతకుణ్ణి అంతం చేయాలి. తను కూడా వాళ్ళందరితో కలిసి అమ్మని ఎంతో దారుణంగా హత్య చేశాడు. సరే శివాంగి, కానీ తనెవరూ కూడా నీకు తెలియదు కదా, మరెలా హత్య చేస్తావు? ఇప్పటిదాకా తెలియదు, కానీ ఆ హంతకుడెవరో నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఎవరు? మానసి అత్తయ్య. మానేసియా?
లేదు లేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుని ఉంటావు. అసలు ఏమంటున్నావు? మాన్సీ తనకి చెవి కూడా వినిపించదు, అలాంటిది తనలా చేసే ప్రసక్తే లేదు. మాన్సీ ఏం చేయలేదు. ఇక్కడున్న ఎంతో మంది ఎన్నో విషయాలు చేయగలరు, అలాగే కొంతమంది ఏమీ చేయలేక బాధపడుతున్నారు. కానీ ఇవాళ మాత్రం నిధి అత్తయ్య, ఈరోజు ఈ రంగుల నుండి మీరు తప్పించుకోలేరు. పెద్దమ్మ అందరికీ జీవసిమ్మని నాకు చెప్పారు. నిధి అత్తయ్య పదండి, వెళ్దాం. ఏ బండగా దగ్గరికి రాకు. నువ్వు గర్డకు వచ్చి వేసుకున్నావన్న విషయం మర్చిపోయావా? అందరు ముందు నన్ను ముట్టుకుని నా నిజ రూపం బయట పెట్టాలనుకుంటున్నావా? అంత సీనేం లేదు, నా నుండి దూరంగానే ఉండు నల్లనాగిని. అంతేకాకుండా నీ నుండి పాము వాసన వస్తోంది, నాకు మతిపోయింది అనుకుంటున్నావా? గరుడ కవచం వేసుకుని ఎంతో సంతోషంగా నీతో హోలీ ఆడుకుంటాననుకుంటున్నావా? నీతో ఆడుకుంటే నాకు సంతోషమే మిగలదు కదా, ముట్టుకుంటేనే లోపల నుండి పాము బయటకు వస్తుంది. అందుకే ఇవాళ నిర్ణయించుకున్నాను దూరం నుండి నిన్ను ఆట పట్టించాలని. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, ఈ రంగుల్ని నీ దగ్గర ఉంచుకో. నన్ను కోపం పెట్టావంటే ఇప్పుడే ఇక్కడే నేను అంతం చేస్తాను. నీకేమైందో తెలియకుండా ఇక్కడ ఉండే వాళ్ళందరూ అయోమయంలో పడిపోతారు. మండిందనుకుంటా, నల్ల నాగినికి అసూయ పుట్టింది. ఇది ప్రేమ అసూయ, రాకిని కలుసుకుంటున్నావు. ఈవేళ నువ్వు తన్ని అస్సలు పట్టించుకోవట్లేదేమో. హోలీ శుభాకాంక్షలు నాన్న. హ్యాపీ హోలీ పెద్దమ్మా, హ్యాపీ హోలీ. పెద్దమ్మా, మీరు శివంగ్ని ఎక్కడైనా చూసారా? ఏంటి, రంగులు పొద్దామంటే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడ దాక్కున్నా నీ నుంచి తప్పించుకోలేదని నాకు బాగా తెలుసు. అబ్సల్యూట్లీ పెద్దమ్మా, నా అంత చురుకైన వాడు ఎవడు లేడు కదా. కమ్ ఆన్ గైస్, జ్యూస్ రెడీ అయిపోయింది. పెద్దమ్మా తీసుకోండి. ఇవ్వు ఇవ్వు. yes జ్యూస్ తీసుకోండి. పెద్దమ్మా మీరు నాకొద్దు. అనయ్య నీకు నాకొద్దు. నేను అనయ్య చెప్తాను, వద్దు. అనయ్య తాగు. మత్తుముందు కలిపేశాను. తాగు వండదాన, ఇది తాగకు. ఏమైంది, నా నుండి లాక్కుని తాగేయాలనుకుంటున్నావా? అలా ఏదైనా తాగాలనుకుంటే నీ రక్తమే తాగుతాను. ఇది తాగితే నీకే కాలుతుంది. ఈ లోకాన్ని మర్చిపోయి పిచ్చి పిచ్చి వేషాలేస్తాం. ఎందుకంటే రోమల్ శిష్యులు ఇద్దరు కలిసి, అదే నీ మనవాళ్ళు, మత్తుమందు కలిపారు. నీకెలా తెలుసు? వాళ్ళు మాట్లాడో నేను విన్నాను. అలాగా? సూపర్ నల్లనాగిని, సూపర్! ఎంత మంచి న్యూస్ చెప్పావు. ఎన్నేళ్ల తర్వాత మత్తుమందు కలిపిన డ్రింక్ తాగబోతున్నాను. నీకు మతిపోయిందా ఏంటి? కొంచెమైనా ఎంజాయ్ చేయనివచ్చు కదా. నువ్వే నా నెంబర్ వన్ శత్రువి తెలుసా. పెద్దమ్మా హ్యాపీ హోలీ. నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను, కాబట్టి నేను కూడా రంగు రాస్తాను. దీన్ని తాగేరా? మత్తుమందు కలిపిన దీన్ని తాగేరా? నువ్వు మిషన్ పెట్టుకోలేదనుకుంటా. సరే కోపడకు, అదేంటంటే నాకేం కాకూడదు కదా. నువ్వు రుద్ర పార్ట్నర్ కాదని కన్ఫర్మ్ చేసుకోవడానికే ఇలా చేశాను. నీకో విషయం తెలుసా, ఆ రుద్ర పార్ట్నర్ ఉందిగా, తను మన అవంతికని ఆ మహేష్మతి మహారాణిని అంతం చేసింది. కాస్తాగు. ఆ నాగో నాగినియో నిన్ను కాటేయలేదు కదా? లేదు.
ఆ రుద్రతో ఉన్న పార్ట్నర్ ఇప్పటిదాకా నన్నేమీ చెయ్యలేదు. ఇలా కుంటుకుంటూ ఎందుకొచ్చానంటే, నేనిక్కడికి వచ్చేటప్పుడు ఎవరూ నన్ను కనిపెట్టకూడదు అని లేదా అనుమానించకూడదని. అరేరేరేరే, ఈ రుద్ర పార్ట్నర్ ఉందే, కాళ్ళు చేతులు విరిగిపోదు. దాంతో ఈ పావుకి తోక పంచకుండా పోవాలి. మరి ఇంకేమిటి, ఎందుకు రాంగ్ టైంలో తనకు మోక్షమిచ్చావు? నువ్వు అన్ని కరెక్ట్ టైమింగ్ లో చేస్తుంటే ఏ సమస్య ఉండేది కాదు. రుద్ర పార్ట్నర్ ఎవరన్న సంగతి ఈ పాటికి నేను తెలుసుకుని ఉంటాను. నిజ స్వరూపం ఏంటో నేను తెలుసుకుని ఉంటాను. కలిపిన డ్రింక్స్ తాగావు కదా, అందుకే ఇలా అయింది. తనెవరో నాకు తెలుసు శివాంగి, తనకి నా గురించి తెలియదు, అలాగే మీకు తెలియదు. నేనెప్పుడు ఇది చెప్పను కూడా. శివాంగిని నాకు అనుకూలంగా ఉపయోగించుకుని మీ అందరినీ ఎలాగైనా చంపేస్తాను చూడండి. ఆ తర్వాత ఆ నాగమణిని తీసుకుని ఇక్కడి నుంచి పారిపోతాను. నాగమణి కోసమే నీ నిధి అత్తయ్య ఇలా నాటకాలు ఆడుతోంది. శివాంగి, అర్థమైందా? అమేజింగ్ హోలీ సెలబ్రేషన్, బాగా ఎంజాయ్ చేసాం. అవును, ఎంజాయ్ చేసాం, కానీ అన్నయ్యే బయలుదేరాలి అంటున్నాడు. సెలబ్రేట్ చేశారుగా, ఇక టైం వేస్ట్ చేయకూడదు, బయలుదేరదాం. కానీ అన్నయ్య ఒక విషయం అడగనా, మీరు మాత్రం హోలీని బాగా ఎంజాయ్ చేశారు కదా. యు నో, వదినతో పాటు బాగా రొమాన్స్ చేశారు. మంచి రొమాంటిక్ సీన్ అది. సరే కానీ అవంతిక ఎక్కడ కనిపించట్లేదేంటి? తను అదేమిటంటే రాకీ, తను ముంబై నుండి అర్జెంట్ కాల్ వస్తాను అంటే, కాల్ రాగానే తను ఇక్కడ నుండి బయలుదేరిపోయింది, వెళ్ళిపోయింది. అంటే తను ఏదో పని మీద ఊరెళ్ళింది. ఏం పర్వాలేదు పెద్దమ్మా, ముంబైకి వెళ్ళి కలుద్దాం. ఏమైంది పెద్దమ్మా మీరు? ఎందుకని తినడం లేదు? అది ఏమైందో అర్థం కావట్లేదు. ఆ డ్రింక్ తాగినప్పటి నుండి తల నొప్పిగా ఉంది, ఏదో మత్తుగా ఉంది, ఆకలేయట్లేదు. సారీ పెద్దమ్మా, నిజానికి దీనంతటికీ వీళ్ళిద్దరే కారణం. అవునన్నయ్య, అన్నిట్లోనూ ఆ మత్తు మందిని కలిపింది వీళ్ళిద్దరే. ఏమిటి, మత్తు మందా? హోరీ నాయనో, ఎలాంటి అలవాట్లు నాకు ఉండకూడదు అనుకున్నాను, నన్ను మోసం చేశారు. అరే, ఇలాంటి వాటిని నేను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టచ్ చేయలేదు. ఈ మత్తు మందు నాగినీ లాంటివే. మన ముందు ఏం జరుగుతుందో ఏమిటో అస్సలు అర్థం కాదు. అప్పుడు నేను ఆ తేనెటీగనే గమనిస్తూ ఉన్నాను, కానీ హఠాత్తుగా ఎక్కడికో ఎగిరిపోయింది. అది ఏదో తేనెటీగ తనని కాటేసిందేమో, అందుకే దాని గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు తనకేమీ గుర్తులేదు కూడా. రాకీ, అదేమిటంటే నేను నా రూముకు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. తల తిరుగుతోంది. రండి పెద్దమ్మా, నేను తీసుకెళ్తాను. వద్దు, నేను చూసుకుంటాను. అంటే శివాంగితో పాటు ఇవాళ చాలా డాన్స్ చేసావు, టైర్డ్ అయిపోయి ఉంటావు, అందుకే నేను తీసుకువెళ్ళి వదులుతాను. తనకేం కావాలన్నా నేను చూసుకుంటాను. అరే, నేను తీసుకువెళ్తాను. వద్దు, తను నా బాధ్యత, నేను చూసుకుంటాను. రండి, తర్వాత కలుద్దాం. అత్తయ్య, వీళ్ళు మళ్ళీ నా నుండి ఏదో దాస్తున్నారనుకుంటా. ఒరే నల్ల నాగిని, అటు చూడు. రుద్ర పార్ట్నర్ ఎవరో కనిపెట్టడానికి మనం ఇంత కష్టపడుతుంటే, నాకు తోడుగా ఉండాల్సిన నిధి శివంగితో పాటు అడ్డమైనవన్నీ మాట్లాడుతుంది. ఇప్పుడే తన్ని ఇక్కడికి రమ్మంటాను.
త్వరగా పైకి రా, లేకపోతే నిన్ను పైకి పంపించేస్తాను. ఎవరు మెసేజ్ పంపించారు? అది కస్టమర్ కేర్. ఇలాగే రోజంతా మెసేజ్ పెడుతూ ఉంటారు. మీరు వెళ్ళి వెళ్ళని చూసుకోండి. నేను మానసత్తికి భోజనం రూమ్కు తీసుకువెళ్తానా? అప్పుడే తను ఏం చేస్తుందో గమనించవచ్చు. శివాంగి వద్దమ్మా, నువ్వు ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరే ఉండు, లేకపోతే రాకీకి అనుమానం వస్తుంది. రాకీ కంటే ఎక్కువగా యామిని శేషాన్ని నన్ను అనుమానిస్తారు. అప్పటిదాకా నేను మానసిని గమనిస్తూ ఉంటాను, ఎందుకంటే ఎవరు నన్ను అనుమానించరు కదా. నాకేదైనా విషయం తెలిసిందంటే వెంటనే వచ్చి నీతో చెప్తాను, నువ్వు అప్పుడొచ్చి పని పూర్చి, సరేనా? సరే. వచ్చేసింది మన మాస్టర్ మైండ్ వచ్చింది. ఉడ్డీ వేసుకుని రావడంతో తనొక పెద్ద గ్యాంగ్స్టర్ అని అనుకుందేమో. నిన్నొకటి అడగనా, ప్రమాదకరం అని తెలిసినా ఎందుకు ఈ రెడ్ హూడీ వేసుకొచ్చావు నువ్వు? అలా మామూలుగా రాలేవా ఏంటి? పొద్దున్న తాగిన డ్రింక్ మొత్తం నీకు ఇంకా దిగలేదనుకుంటాను. మతిపోయిందా ఏంటి? నువ్వు ఈ విషయం మర్చిపోయావేమో, ఎందుకంటే నువ్వే అన్నావు రుద్ర పార్ట్నర్ మన ఇంట్లోనే మన మధ్య తిరుగుతోంది అని. మరి తన ముందు నేను మామూలుగా వస్తే నా ప్రాణాలకి ప్రమాదం, కాబట్టి నేను ఆ రిస్క్ తీసుకోను, అర్థమైందా? అలాగా ఇప్పుడు ఇక చిన్న చీమ కూడా విశ్వరూపం ఎత్తి ఆడుతుంది ఇంట్లో. అవును, ఇదంతా నా తప్పే, నేను ఒప్పుకుంటాను. దీన్ని నా పార్ట్నర్ చేశారు కదా. ఎప్పుడు చూడు ఈ రెడ్ యూనిఫామ్ వేసుకుని నా ముందొచ్చి నిలబడుతోంది. పని పాట అస్సలుండదు. నా గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు. నేనొక మాట అంటే చాలు, రుద్ర పార్ట్నర్ అదే నీ కోడలు. తనకి నా మీద నమ్మకం ఉంది కాబట్టి నేనేమన్నా చేస్తుంది. ఒకే తెప్పుతో మీ అందరి పని పడతాను. నాకు కావలసిన ఆ నాగమణిని నా సొంతం చేసుకుంటాను. అది నాకే సొంతం. ఏమిటి మేడం, కళ్ళు తెరుచుకునే నిద్రపోతున్నారు? కలగంటున్నాను. మాట్లాడుతూ ఉంటావా ఏంటి? 24 గంటలు మాట్లాడతాం, నోటుకొచ్చినట్టు వాగుతావు, అందరినీ బెదిరిస్తావు. ఆ నోరు ఎప్పుడు మూయ్యవా? ఎక్కువగా మాట్లాడుతున్నావు. నిన్ను పెద్దమ్మ పెద్దమ్మ అని పిలవడం నాకు బోర్ కొట్టేసింది. కానీ ఇక మీద కుదరదు, యామిని ఆపు. అంతేకాదు, నా మీద ఉన్న ప్రేమతో గాని మర్యాదతో గాని నాకు ఇది కొనివ్వలేదు. యూనిఫామ్ నేనే కొనుక్కున్నాను, ఎందుకంటే నేను మీ ఇద్దరు కంటే ఒక అడుగు ముందున్నాను. అన్ని నాకు అనుకూలంగా ఉన్నాయి. రాకీ అమ్మా నాన్నలు మీతో చెప్పని ఒక రహస్యం వాళ్ళిద్దరూ నాకు మాత్రమే చెప్పారు. అందువల్ల మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడు, ఎందుకంటే ఆ రహస్యం నీకు తెలియకుండా చేస్తాను, అర్థమైందా? ఆ రహస్యం చెప్పాలంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. రుద్ర పార్ట్నర్ ఉంది కదా, మనందరినీ అంతం చేసి నలిపి పారేస్తుంది. అప్పుడు మనం ఏం చేయగలం? ఆ రహస్యం నీతో పాటు ఉండిపోతుంది. ఇలా చూడు, నాకు ఆ నాగముడి కావాలి, అంతే. అది నాకు కావాలంటే రుద్ర పార్ట్నర్ కూడా నాకు కావాలి. కాబట్టి ఇప్పుడు మనం అందరం కలిసి నాగముడిని ఎలా సొంతం చేసుకోవాలో ఆలోచించాలి. లేకపోతే ముఖ్యంగా నువ్వు బతికి బయటపడ్డం కష్టం. రోజంతా తిని తిని పెద్ద బండరాయిలా లావెక్కావు. వెళ్ళు, వెళ్ళి ఏదైనా పని చేయవన్నావు. అంటే నేనేం పని చేయట్లేదు అంటున్నావా? ఇప్పటిదాకా ఏం చేయలేదా? శివాంగి భర్తలాగా రాకీ బట్టలు వేసుకుని శివాంగి తల్లిని హత్య చేసింది.